తారక్ పవన్ మహేష్ ముగ్గురు మ్యాజిక్ నంబర్ ఒకటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరోలని ప్రత్యేకంగా చెప్పనక్కలేదు మొదటి చిత్రం నుంచి ఎవరికి వారు ప్రత్యేక స్టైల్ అండ్ తో లక్షలాది మంది అభిమానుల క్రేజ్ ను సొంతం చేసుకున్నారు పవన్ మరియు తారక్ సక్సెస్ఫుల్ గా ఇరవై చిత్రాలు పూర్తి చేసుకున్నారు తాజాగా మహేష్ కూడా మహర్షి మూవీతో ఆ జాబితాలో చేరిపోయాడు ఇప్పుడు ఈ ఇరవై ఐదవ నెంబర్ వారి కెరియర్స్ లో మ్యాజిక్ నెంబర్ గా నిలిచింది అదిలా అనుకుంటున్నారా ఎన్టీఆర్ ఇరవై ఐదవ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతోలో కేఎం అనే కంపెనీకి గా తారక్ కనిపించగా పవన్ ఇరవై ఐదవ చిత్రం అనే కంపెనీకి సీఈఓ గా నటించాడు తాజాగా మహేష్ నటించిన ఇరవై చిత్రం మహర్షిలో కూడా అనే కంపెనీకి అంటే ముగ్గురు సూపర్ స్టార్లు వారి ఇరవై ఐదవ చిత్రాల్లో సీఈఓగా నటించడం యాదృచ్ఛికమే అయినా కొంత ఆశ్చర్యంగా ఉంది అంతేకాదు ఈ ముగ్గురు హీరోల ఏడవ చిత్రాలు సింహాద్రి ఖుషి మరియు ఒకడు భూమిక హీరోయిన్ గా నటించింది పదవ చిత్రాలు నాలుగు అర్జున్ మరియు బాలులో శ్రియా హీరోయిన్ గా నటించింది ఇంతకీ మహేష్ పవన్ మరియు తారక్ అభిమానులు ఇవి గమనించారో లేదో మరి